నమస్తే, వెల్కమ్ టు g9tv స్పెషల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ విద్యుత్ వివాదంగా మారింది. శ్రీశైలంలో వీలైనంత ఎక్కువగా జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు తెలంగాణ సిద్ధమవుతోంది. అటు అక్కడ జల విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని ఏపీ అంటోంది. ఏపీ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా బోర్డు విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు విడుదల చేయవద్దని తెలంగాణకు తెలిపింది. కానీ ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 100% విద్యుత్ను ఉత్పత్తి చేయాలని టీఎస్ జెన్కోను ఆదేశిస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వివాదం మరింత ముదురుతోంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల వివాదం కొనసాగుతూనే ఉంది. రాయలసీమ ఎత్తిపోతలపై పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు సంగమేశ్వరం ప్రాంతాన్ని పరిశీలించేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు సిద్ధమవుతోంది. జూలై 12వ తేదీలోగా ఎన్టీటీకి నివేదిక ఇవ్వాల్సి ఉంది. వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి నివేదిక ఇవ్వాలని బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే సూచించింది. దీంతో అక్కడకు బృందాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అటు రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం కూడా ప్రారంభమైంది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం ఉన్నప్పటికీ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, వెంటనే ఆపాలని ఏపీ ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన కృష్ణా బోర్డును కోరింది. దానిపై స్పందించిన బోర్డు గ్రిడ్కు సంబంధించిన అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలని తెలంగాణకు స్పష్టం చేసింది. కృష్ణా బోర్డు ఆదేశం అనుమతులు లేకున్నా ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తోందని 2019 తీవ్ర ఆక్షేపణ తెలిపిన తెలంగాణ మంత్రివర్గం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేపట్టి ప్రాజెక్టులకు సరఫరా చేయాలని జెన్కోను ఆదేశించింది. అటు ఏపీ మరోమారు జల విద్యుత్ ఉత్పత్తి విషయమై తెలంగాణపై కృష్ణా బోర్డుకు 2023 ఫిర్యాదు చేసింది. శ్రీశైలం జలాశయంలో నీరు కనీస వినియోగ మట్టమైన 834 అడుగుల కంటే దిగువన ఉందని, 8.98 TMC ఇన్ఫ్లో వస్తే అందులో 34% 3.09 TMC విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుందని తెలిపింది. జలాశయంలో నీటి మట్టం 854 అడుగుల వరకు వచ్చే వరకు విద్యుత్ ఉత్పత్తి ఆపేలా చూడాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగాన్ని తక్షణమే ఆపాలని కృష్ణా బోర్డు తెలంగాణ జెన్కోను ఆదేశించింది. ఇది ఇలా ఉంటే పులిచింతల ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున తెలంగాణ పోలీసులను మోహరించి ఆ రాష్ట్ర అధికారులు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిందని అధికారులు అంటున్నారు. పులిచింతల జలాశయం మొత్తం ఏపీ పరిధిలోకి వస్తుంది. ఏపీ ప్రభుత్వం వ్యవసాయ తాగునీటి అవసరాల ఆధారంగానే పులిచింతల జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేసేవారని ఏపీ అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది అలాంటి సమాచారం లేకుండా పోలీసుల సాయం తీసుకొని ఉత్పత్తి ప్రారంభించారన్నారు. ఆ రాష్ట్ర అధికారులతో మాట్లాడితే జెన్కో సీఎండీ ఆదేశాల మేరకు తాము ఇలా చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని పులిచింతల జలవనరుల శాఖ అధికారులు ఏపీ రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రైతుల అవసరాల దృష్ట్యా సంపూర్ణ సామర్థ్యం మేరకు జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్కోను ఆదేశించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇంధన శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దాదాపు 2500 మెగావాట్ల విద్యుత్ను నీటి ద్వారా ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది. ఏపీ ఫిర్యాదులు, కృష్ణా బోర్డు ఆదేశాల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి ఆవశ్యకతను వివరిస్తూ సమాధానమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. చివరకు ఈ వివాదం దేనికి దారితీస్తుందో చూడాలి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. నమస్తే.